Hi guys, welcome to Indian Farmer A to Z Telugu videos. నేను మీ శివ. Friends, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కోడికి 4 చీమకోడి పిల్లలు అయితే పుట్టాయి. అయితే ఒక 1 మంత్ బ్యాక్ నేను ఒక 5 eggs అయితే కొన్నాను చీమకోడివి. Each one వచ్చేసి ఒక 20 రూపాయస్ అయితే పడింది. ఆ 5 గుడ్లు అనేవి నేను తీసుకొచ్చి ఈ కోడికి పొదిగించాను. ఆఫ్టర్ 28 డేస్ తర్వాత అయితే మనకు కోడి అనేది పొదిగి మనకు అందులో నుంచి ఒక 4 పిల్లలు మాత్రమే వచ్చాయి. ఒక ఎగ్ అనేది పాడైపోయింది. ఆ చిక్స్ అనేవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవే మనకి అంటే ఇప్పుడు వీటి ఏజ్ వచ్చేసి ఒక 25 to 30 డేస్ అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం చీమకోళ్ళు పెంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మీకైతే వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోలకు వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ ఫోన్లో వస్తాయి. అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే సజెషన్ అయితే అవుతుంది. మీరు ఈ వీడియో చేసిన తర్వాత పూర్తిగా కామెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో కోసం నేను ఇంకొక వీడియో అయితే తీస్తాను. దీంట్లో ఈ వీడియోలో అయితే నేను షార్ట్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మెయిన్గా ఏంటంటే మన కోళ్ళ ఫామ్ ఉన్నా కూడా లేదా నాటుకోళ్ళల్లో ఈ విధంగా చీమకోళ్ళు మనం ఒక 100 నాటుకోళ్ళు ఉంటే ఒక 10 చీమకోళ్ళు అలా పెంచుకున్నట్లయితే సపోజ్ ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ లేదా పొలాల దగ్గర ఎక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఎక్కువ చీదారం ఉన్న దగ్గర మన నాటుకోళ్ళతో పాటు ఇలా ఈ విధంగా చీమకోళ్ళు పెంచుకున్నట్లయితే ఏవైనా చీడ పురుగులు లాంటివి వస్తుంటాయి ఎక్కువగా. అంటే ఎక్కువగా చెదలు పొదలు ఉంటాయి కాబట్టి పాములు లాంటివి వస్తుంటాయి. అలాంటి టైంలలో ఈ చీమకోళ్ళు అనేవి వాటిని తొందరగా ఐడెంటిఫై చేసి ఎక్కువగా అరవడం అయితే స్టార్ట్ చేస్తాయి. అదేవిధంగా ఇంకా చిన్న పాములు అయితే ఏవైతే చీమకోళ్ళు ఉన్నాయో వాటిని చంపి పారేయడం కూడా జరుగుతుంది. మన రక్షణ కోసం అయితే ఈ చీమకోళ్ళను అయితే మనం ఫామ్లో కానీ ఇంట్లో దగ్గర కానీ పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.